చాలా మంది స్టూడెంట్స్ మోటివేట్ కావడానికి కోసము ఆ వీడియో ఈ వీడియో యూట్యూబ్ లోని ఇన్స్టాల్ అని అక్కడ అని ఇక్కడ అని సర్చ్ చేస్తూ ఉంటారు. చూసినప్పుడు మీరు మంచిగా మోటివేట్ అయిపోతారు, అప్పుడు జోష్ వస్తుంది. ఎంత జోష్ వస్తుంది అంటే గరం గరం ఉన్న చాయ్ తాగినప్పుడు ఎంత మజా వస్తుందో, కూల్ అయినప్పుడు తాగితే ఆ మజా వస్తుందా? రాదు. కానీ ప్రతిసారి మీరు వీడియోలు చూసుకుంటా ఈ విధంగా మోటివేట్ అయినారనుకోండి, అది కరెక్ట్ కాదు. మీకు రియల్ మోటివేషన్ కావాలి అని అనుకుంటే మీరు ఎన్ని వీడియోలు చూసినా అది వేస్టే. అంటే మీ లైఫ్లో మీరు కళ్ళతో చూసేంత వరకు అది మోటివేషన్ రాదు, గుర్తుపెట్టుకోండి. రియల్ మోటివేషన్ కావాలంటే ఒకే ఒక పని చేయండి, అదేంటంటే మీరు సైకిల్ తీసుకొని ట్రాఫిక్ జామ్ లో పోయి ఒక సైడ్ కి ఫుట్పాత్ పైన అక్కడ కూర్చోండి, అక్కడ చైర్ ఉంటే లేకుంటే సైకిల్ పైన ఇట్లా కూర్చొని ఇట్లా నిలబడి అటు ఇటు చూసుకుంటా ఉండండి కదా. దానికంటే బెస్ట్ మోటివేషన్ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సో అక్కడ మీరు కూర్చొని రోడ్డు పైపు ఎప్పుడైతే చూస్తారో, అక్కడ పోయే వెహికల్స్, అక్కడ పోయే మనుషులు, అక్కడ పోయే వాతావరణము మిమ్మల్ని పక్క మీ మైండ్ సెట్ ని మోటివేట్ చేసేస్తుంది. ఆ మోటివేషన్ ఆ బ్రెయిన్ లో గట్టిగా ఫిక్స్ అయిపోతుంది, నా లైఫ్ ఏంటి. లాస్ట్ లో వీరందరు కార్లో పోతున్నారు, నేనేమవుతున్నా, ఈ ప్రపంచం ఎంత బిజీ ఉన్నది, నేను ఖాళీగా తిరుగుతున్నా అన్నట్టు మీ అందరూ మీరే మోటివేట్ అవుతారు. అది పర్ఫెక్ట్ మోటివేషన్, అది మాత్రమే చేయండి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేస్తే పక్క మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, మోటివేట్ కానప్పుడల్లా ట్రాఫిక్ జామ్ లో పోవాలి, ఆడ పక్క ఫుట్పాత్ పైన కూర్చోవాలి, అంతే.